జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లాగా ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని ప్రధాని మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయని తెలిపారు. టీడీపీ ఎంపీ కనక మేడలతో మోదీ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లాగా ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని ప్రధాని మోదీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయని తెలిపారు. టీడీపీ ఎంపీ కనక మేడలతో మోదీ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఏ నేపథ్యంలో కనక మేడల ప్రధానిని కలిశారు? ఈ నేపథ్యంలో ప్రధాని కనక మేడలతో ఏమన్నారు ఏపీ ప్రభుత్వానికి సంబంధించి? ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కాసేపు మొదలు ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందని కూడా ఆయన ఆరాశారు. అయితే అక్కడ పరిస్థితి దృష్టి కొన్ని విషయాలను కనక మేళ ప్రధాని దృష్టి తీసుకొచ్చినప్పుడు ప్రధాని ఆశాలన్నీ తనకు తెలుసు. ఇప్పుడు ఏపీ ఎట్లా ఉండేది, ఎట్లా అయింది, ఏపీ ఇప్పుడు పంజాబ్ లాగా మారిపోయిన విషయాల్లో శాంతి భద్రతలు అక్కడ క్షీణించిపోతున్నాయి, ఈ రోజు రోజుకి అక్కడ అరాచకం రాజ్యం వెళ్తుంది అన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా రవీంద్ర కుమార్ విడుదల చేసినటువంటి ప్రకటనలో తెలిపారు. పంజాబ్ లో లాగా ఏపీలో అరాచకం రాజ్యం వెళ్తుంది, శాంతి భద్రతలు రోజు రోజుకి క్షీణించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసినటువంటి ప్రధాని మోదీ ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగినప్పుడు ఏపీలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను ఎంపీ కనకమేడ ప్రధాని చెప్పారు. అప్పుడు ఏపీ గురించి అన్ని విషయాలు తనకు చెప్పని మోదీ చెప్పారు. అన్ని విషయాల్లో ఇప్పుడు ఏపీ పంజాబ్ లో తయారై మోదీ వ్యక్తం చేశారు. ఏపీ ఆర్థిక అన్ని తన దృష్టిలో ఉన్న ప్రధాని మోదీ సందర్భంగా మీరే కాపాడాలని మోదీ రైట్ కృష్ణ.